అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమైన సోదర మహాసేవులారా, మిత్రులారా, రమదాన్ నెల యొక్క ఉపవాసం చాలా ముఖ్యమైనది. అది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. రమదాన్ నెలలో ఏ ఉపవాసాలైతే మనం ఉంటామో ఈ యొక్క ఉపవాసాలని ఫరజ్ ఉపవాసాలుగా పరిగణించబడుతుంది. ఈ ఫరజ్ ఉపవాసాలు కానివ్వండి, నఫీల్ ఉపవాసం కానివ్వండి, ఎప్పుడైనా సరే ఉపవాసం అనేది ఒక ముస్లిం సహోదరులు ఉంటున్నారు అంటే దానికి గల మూడు కారణాలు ఉంటాయి. మూడు కారణాల వలన ఉపవాసం భంగమైపోతుంది. అంటే ఇంకా కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మూడు పనులు మీకు గుర్తు ఉండి జరిగితే అప్పటికప్పుడే ఉపవాసం భంగమైపోతుంది. వాటిలో మొదటి పని ఏమిటి అంటే ఆహార పదార్థాలు తినడం. తినే పదార్థాలు ఏమైనా కూడా మన యొక్క నోటిలో నుండి గొంతు లోపలికి జారుకుంటే ఉపవాసం భంగమైపోతుంది. అదేవిధంగా పానీయాలు, తాగే పదార్థాలు ఏమైనా కూడా, ఏ పదార్థమైనా మనం తాగితే ఒకవేళ ఆ యొక్క పానీయం మన గొంతు లోపలికి దిగిపోతే అప్పుడు కూడా ఉపవాసం అనేది భంగమైపోతుంది. అదేవిధంగా మూడవ పని భార్యాభర్తల యొక్క కలయిక జరగడం. ఉపవాసం ఉన్నారు అని గుర్తు ఉండి అప్పుడు కూడా భార్యాభర్తలు కలిస్తే ఉపవాసం విరిగిపోతుంది. ఈ మూడు పనులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో. ఉపవాసం గుర్తుండగా ఈ పనులు, ఈ మూడు పనులలో ఏ పనైనా సరే మనం చేస్తే రమదాన్ నెల అయిపోయిన తర్వాత ఈ యొక్క ఉపవాసం ఖజా చేసుకోవాలి. ఖజా అనగా ఏదైతే మనం ఉపవాసం వదిలిపెట్టామో దాన్ని మళ్ళీ ఉండాలి. మరియు దీనికి పరిహారముగా 60 రోజులు క్రమం తప్పకుండా ఉపవాసాలు ఉండాలి. ఈ 60 రోజులలో ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండకపోతే మళ్ళీ మొదటి నుండి 2 నెలలు ఎడతగకుండా ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా 2 నెలలు మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే గనక 60 మంది నిరుపేదలకు భోజనం పెట్టాల్సి వస్తుంది. ఈ యొక్క పరిహారం ఒక్క ఉపవాసానికే జరుగుతుంది. అంటే మీరు ఒక్క ఉపవాసం గనక గుర్తు ఉండి తిన్నా తాగినా భార్యాభర్తలు కలిసిన గుర్తు ఉన్నప్పుడు తప్పు జరిగితే ఇక్కడ చెప్పిన నిబంధనల ప్రకారంగా ఉపవాసాలు ఉండాలి, లేదా 60 మంది నిరుపేదలకి భోజనం పెట్టాలి. ఒకవేళ గుర్తు లేకుండా, అంటే మీరు ఉపవాసం ఉన్నారు అని మీకు అస్సలు గుర్తు లేదు అనుకున్నప్పుడు మీరు ఆ యొక్క ఉపవాసాన్ని రమదాన్ నెల తర్వాత ఖజా చేసుకుంటే సరిపోతుంది. నా ప్రేమని మిత్రులారా, ఈ యొక్క విషయం చాలామందికి తెలియదు. తెలిసినా కూడా కొంతమంది ఆచరించరు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అల్లాహుతాలా మనందరికీ ఇస్లాం ధర్మంలో సరైన మార్గంలో జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. మీకు గనక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకున్న సందేహాలు దూరం చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.